వైఎస్ఆర్సీపీలో జగడాలు చల్లారేనా జమ్మల మడుగు కేంద్రంగా ఏర్పడిన విభేదాల పరంపర కొనసాగుతుందా దాన్ని సర్దుబాటు చేస్తారా ఇటీవల పులివెందుల మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా జమ్మలమడుగు మీద దృష్టి పెట్టారు జమ్మల మడుగులో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి తాజాగా సుధీర్ రెడ్డి ఉండగానే నియోజకవర్గ ఇన్ఛార్జిగా రామసుబ్బారెడ్డిని నియమించారు రామసుబ్బారెడ్డి నియామకం మీద సుధీర్ రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారు ఇది ఇప్పటికే బీజేపీకి వైఎస్ఆర్సీపీకి మధ్య తీవ్ర స్థాయిలో తగాదాలు జరుగుతున్న జమ్మల మడుగులో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కొంపటి రాజేసినట్టు అయింది ఇరు శిబిరాలు ఒకరి ఒకరు కాలు దువ్వుకునే పరిస్థితి వచ్చింది దీంతో వైఎస్ఆర్సీపీకి బలమైన స్థానంగా భావించే జమ్మల మడుగులో కూడా విభేదాల కారణంగా ఆ పార్టీ బలహీనపడే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపించింది ఈ నేపథ్యంలోనే పులివెందుల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి జమ్మల మడుగు విషయంలో సర్దుబాటు యత్నాలు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది జమ్మల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆరు మండలాలను ఇద్దరు నాయకులకు మూడేసి చొప్పున పంచినట్టుగా ప్రచారం సాగుతుంది చెరో మూడు మండలాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ చెరు మూడు మండలాల్లో పార్టీ నిర్మాణ వ్యవహారాలు చూస్తూ చెరు మూడు మండలాల్లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించినట్టుగా చెప్తున్నారు జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఇద్దరు సమక్షంలో జరిగినటువంటి చర్చల ఫలితంగా ఇలాంటి ఒక ఒప్పందానికి జమ్మల మడుగు నేతలు వచ్చినట్టుగా ప్రచారంలో ఉంది అయితే ఈ ప్రచారం తగ్గట్టుగా జమ్మల మడుగు నేత వ్యవహార ఉంటుందా లేకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకోవడం కోసం ఆ మూడు మండలాల్లో రామ్ సుబ్బారెడ్డి ఈ మూడు మండలాల్లో సుధీర్ రెడ్డి ఏలెట్టి వైఎస్ఆర్సీపీ విభేదాలు మరింత పెంచుతారా అన్న చర్చ అయితే సాగుతుంది అధినేత సమక్షంలో ఆయన మాట ప్రకారంగా తాత్కాలికంగా రాజీ పడినప్పటికీ ఇరువురు సర్దుబాటుకు సిద్ధమయ్యే అవకాశం ఉండకపోవచ్చన్న అభిప్రాయం జమ్మల మడుగులో ఉంది అయితే రాబోయే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని ఇద్దరికీ న్యాయం చేసేలా వచ్చే ఎన్నికల్లో నిర్ణయం ఉంటుందని ప్రస్తుతానికి చెరుమూడు మండలాల బాధ్యతను నిర్వహించాలని అధినేత సూచించినట్టుగా చెప్తున్నారు అయితే ఈ మాటికి ఆ నాయకులు కట్టుబడి ఉంటారా వైఎస్ఆర్సీపీ జమ్మలమడుగులో జగడాలను సల్లార్చుకుని కలిసిగట్టుగా ముందుకు సాగుతుందా చూడాలి మరి ఏమవుతుందో రెండో వైపు మాత్రం బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న వేళ అటు సుధీర్ రెడ్డి ఇటు రామ్ సుబ్బారెడ్డి సఖ్యతగా సమన్వయంతో సాగడానికి సిద్ధపడతారా లేకుంటే ఒకరిపై ఒకరు పై చేయి కోసం ప్రయత్నం చేస్తారా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్